కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. తెనాలి కృపాచారి చెప్పండి. కృపాచారి గారు మీకు వస్తున్నాడు గండి. నాకు యూరిన్ ప్రాబ్లమ్, ఎక్కువ యూరిన్ అవుతుందమ్మా. నైట్ టైమ్ మినిమం 10 to 12 times వరకు వస్తూ ఉంటుందమ్మా. ఓకే మేడం. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి కృపాచారి గారు. నా పేరు టేక్ కృపాచారి, అమరావతి అండి, గుంటూరు జిల్లా. ఓకే అండి. అయితే నాకు యూరిన్ ఏమంటే యూరిన్ నైట్ టైమ్ మినిమం 10 times అండి. ఓకే మినిమం యూరిన్ మినిమం 10 times నడుస్తుందండి. ఓకే లాస్ట్ టైం కూడా ఒకసారి డాక్టర్ గారు చెక్ గుంటూరు ఓల్డ్ కప్ రోడ్ లో డాక్టర్ గారు చెక్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అన్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అన్నారండి. ఓకే కొంచెం రెండోది ఏమన్నా దానికి ఫోటో సెట్ ఇన్ఫెక్షన్ ఉన్నది. దాని యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా యూరిన్ స్కాన్ కూడా తీసారండి. ఓకే తీసేసి దాని మీద నాకు చాలా ఇబ్బందులు ఉన్నానండి. దాని మీద డాక్టర్ గారు కూడా యూరిన్ మాస్ డి టాబ్లెట్ ఇచ్చారండి. ఓకే అది అయ్యి ప్రస్తుతానికి వాడుతున్నానండి. పోతే షుగర్ కూడాను దగ్గర దగ్గర 250 దాకా ఉన్నదండి. ఓకే అదేనండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చారి గారు. మీకు ఏంటంటే కనుక ఆల్రెడీ షుగర్ ఉంది, షుగర్ ఉండడం వల్ల కూడా పాలియూరియా ఉంటుంది, అంటే ఎక్కువసార్లు టాయిలెట్ విజిట్ కావడం ఉంటుంది. అలానే మీరు చెప్పారు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని. సో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో కూడా పదే పదే టాయిలెట్ పోవడం ఉంటుంది. అయితే డయాబెటీస్లో ఉన్నటువంటి టాయిలెట్ విజిట్ చేయడంలో అండ్ ప్రోస్టేట్ టాయిలెట్ విజిట్ చేయడంలో తేడా ఏంటంటే కనుక డయాబెటీస్లో ఒకసారి టాయిలెట్ విజిట్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కొంచెం టైం గ్యాప్ తీసుకుంటుంది. బట్ వెరాజ్ ప్రోస్టేట్లో ఏంటంటే రెసిడ్యూ అంటారు, అంటే మనం ఇంకా కొంచెం ముందేమో అని చెప్పేసి మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ కొంచెం అనిపించినట్టు అనిపించడం. ఇంకొంతమందిలో ఏంటంటే కనుక అర్జెన్సీ, ఎలా అర్జెన్సీ ఉంటుందంటే కనుక ఇంకా వెరీ క్లియర్గా చెప్పాలి అని అంటే కనుక మీరు టాయిలెట్ దగ్గరికి అంటే బాత్రూమ్ డోర్ తెరిచే లోపలే మీకు అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ అర్జెన్సీ అనేది ప్రోస్టేట్లో ఉంటుంది. సో మీకు ఏమైందంటే డయాబెటీస్ ఉండడము, తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండడము, అట్ ది సేమ్ టైం ఏమంటున్నారు మీరు గాల్ బ్లాడర్లో స్టోన్ అంటున్నారు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే కనుక యూరిన్ ప్రాబ్లం పెద్దగా ఉండదండి, కానీ కడుపు నొప్పి రావడం కానీ, తర్వాత కనుక కొంతమందిలో జాండీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, చాలామందిలో గ్యాస్ట్రైటిస్ ఉంటాయి, కడుపులో మంటగా రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతోపాటు అజీర్తి లక్షణాలు ఉంటాయి. సో మీకు ఇన్ని ఆర్గాన్స్ ఆల్మోస్ట్ అలా కొంచెం పనిచేయడం ఆఫ్ చేసాయి. సో ఇలాంటి వాటిలోనే మనకి హోమియోపతి చాలా బెస్ట్గా పనిచేస్తుందండి. ఎందుకంటే మనం హోమియోపతి వైద్య విధానంలో జబ్బును చూసి ఎప్పుడు ఇవ్వం. సో వి ట్రీట్ ది పేషెంట్ యాజ్ ఎ హోల్, అంటే మన దగ్గర ఉన్నటువంటి లక్షణాలన్నీ తీసుకొని ఆ వ్యక్తిగతంగా మనిషికి ఎట్లాంటి సరిపోతుంది కాన్స్టిట్యూషన్గా అనేటువంటిది మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గుంటూరులో ఉన్నా అంటున్నారు, దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కైనా సంప్రదించండి, అన్ని విధాల పరిష్కారం ఉంటుంది.